ప్రైజ్ లార్డ్. ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 3:31. బలత్కారం చేయవాని చూచి మత్సర పడకము, వాడు చేయి క్రియలను ఏమాత్రమును చేయ గోరవద్దు. చాలా సార్లు పాపం చేత, బలత్కారం చేత, కీడుల చేత మనుషులు చాలా గొప్పవాళ్ళు అయిపోతున్నట్టుగా, మేలు పొందుతున్నట్లుగా, ఫలించేస్తున్నట్లుగా మనకు కనబడతా ఉంటారు. అలా చూసినప్పుడు మంచివాళ్ళుగా ఉన్న వాళ్ళు కూడా ఏమనుకుంటారు తెలుసా? నేనింత నీతిగా బ్రతుకుతుంటే, నేనింత భక్తితో ఉంటే, నేనింత ప్రార్థన చేస్తుంటే ఏం పైకి వస్తున్నాను? నాకు ఏం ఆశీర్వాదం ఉంది? ఎక్కడేసం గొంగళ అక్కడ అన్నట్టు నా బ్రతుకుంది. మరి వాళ్ళల్లాగా నేను కూడా పాపం చేస్తే, వాళ్ళల్లా నేను కూడా లోకాన్ని వెదిగితే, వాళ్ళల్లా నేను కూడా అన్యాయం చేస్తే, వాళ్ళల్లా నేను కూడా అక్రమం చేస్తే, నేను కూడా వాళ్ళల్లా తేడాగా జీవిస్తే నేను కూడా వర్ధిల్తానేమో అన్నట్టుగా ఇతరులను చూసి చాలామంది మత్సర పడిపోతూ, వ్యసన పడిపోతూ, కొన్నిసార్లు ఆ మార్గాల్లో కూడా జంప్ చేస్తూ ఉంటారు. అదే ఇక్కడ చెప్పబడుతుంది. బలత్కారం చేయవారిని చూసి నువ్వు మత్సరపడద్దు, వారు చేసే క్రియలను నువ్వు ఏమాత్రం చేయొద్దు. నువ్వు నిలకడగా ఉండు, నీతిగా ఉండు, యథార్థంగా ఉండు. నువ్వు వెళ్తున్న మార్గమే నీతియుక్తమైనది, గొప్ప ఫలితాలని నీకు అందించనై ఉన్నది. నీతి చక్కని ఫలాలను ఇస్తుంది, దుర్నీతి భయంకరమైన ఫలితాలను ఇస్తుంది. బలత్కారం చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, దుష్టకార్యాలు జరిగించే వాళ్ళకి మరి విజయం ఎక్కువసేపు ఉండదు, దుష్టులకు విజయం కొద్ది సమయమే ఉంటుంది. కాబట్టి నువ్వు చెడ్డవాళ్ళని చూసి వ్యసనపడద్దు, చెడ్డవాళ్ళని చూసి ఫాలో అవ్వద్దు, చెడ్డ పనులు చేసేవాళ్ళని చూసి నేను కూడా అలాగే చేస్తాను అనుకోవద్దు. నీతిని కలుగుండు, యథార్థతను కలుగుండు, మంచి కార్యాలు చేయి, దేవుని కార్యాలు చేయి, దేవుని యందు భయభక్తులు కలుగుండు. ఖచ్చితంగా ఒకరోజు దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు.